వీళ్ళ తాలూక పిచ్చి ఎంత పీక్స్కి వెళ్ళిందో మనందరం కూడా అర్థం చేసుకోవాలి. కొన్ని రోజుల కంటే 2.5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోని కార్యక్రమాలు జరుగుతూ ఉంటే వాళ్ళు రిజిస్టర్ చేసుకుంది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ, అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనేది పెట్టుకున్నారు. కాకపోతే దీన్ని ఈ 2.5 సంవత్సరాల కాలంలో వాళ్ళ మంత్రులు వాడుతున్న భాషను కానీ, వాళ్ళ పేటీఎం కుక్కలు వాడుతున్న భాషను కానీ, ఆఖరికి ప్రభుత్వ సలహాదారులుగా ప్రజల సొమ్మునే జీతాలుగా తీసుకొని తిరిగి ప్రజల్ని తిట్టే సలహాదారులు కానీ వీళ్ళందరినీ చూస్తూ ఉంటే వీళ్ళ పార్టీ నేమ్ను కూడా చేంజ్ చేసుకుంటే బాగుందేమో అనిపిస్తుంది. ఈ వైఎస్ఆర్ బూతుల పార్టీ అని పెట్టుకుంటే కరెక్ట్గా సింక్రనైజ్ అవుతుంది. ఎందుకంటే ఏ నాయకుడిని చూసినా బూతులు తప్ప మామూలుగా మాట్లాడే పరిస్థితి కనిపించట్లే వైఎస్ఆర్సీపీ పార్టీలో. కాబట్టి మేము చెప్తున్నాం, ఎస్ బూతుల పార్టీ కింద కన్వర్ట్ చేసుకోండి, కనీసం బూతులు మాట్లాడే వాళ్ళనే మీ పక్షాన్ని నిలబడి మీకు సపోర్ట్ చేస్తారేమో. ఉన్నారు కదా మీ పేటీఎం కుక్కలు. నిన్న చంద్రబాబు నాయుడు గారు అమరావతి అభివృద్ధి గురించి, అదేవిధంగా హైదరాబాద్ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నప్పుడు, హైదరాబాద్ అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు చిన్న పిల్లని అడిగినా చెప్తాడు, నీ కొడుకో నీ కూతురో నీ అక్క కొడుకో నీ అక్క కూతురో నీ చెల్లెలు కొడుకు ఎవడో ఒకటి ఛాలెంజ్ చేసి చెప్తున్నా, అదే హైదరాబాద్లో ఉద్యోగం చేసి ఉండకపోతే అప్పుడు మాట్లాడే వయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పుడున్న మంత్రులు పదవులు చేస్తున్న వాళ్ళు కానీ, ఎమ్మెల్యేలు చేస్తున్న వాళ్ళు కానీ, పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, వాళ్ళ ఇళ్లలో వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవడో ఒకడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నాటిన విత్తనంగా ఉన్న సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఈరోజు ఉద్యోగాలు చేయట్లేదా నేను అడుగుతున్నా. దానికి సమాధానం చెప్పడం మానేసి హైదరాబాద్ అంతా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేశారని చెప్పుకోవడం ఏంటి? నువ్వు చెప్పడం ఏంటి? నాకు అర్థం కాల, చేశాం చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు, అక్కడ ఉన్న మంత్రే చెప్తున్నాడు, కేటీఆర్ గారే చెప్పారు, ఎస్ హైదరాబాద్ డెవలప్ అయిందంటే బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అని. నువ్వు నీ పిల్లకాకులు చెప్పేదాని గురించి మేము మాట్లాడట్లే. అటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు అమరావతి గురించి మాట్లాడుతున్నప్పుడు అమరావతిలో రింగ్ రోడ్డు గురించి మీరు మాట్లాడుతూ అక్క గురించి మాట్లాడతారా? అంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన ప్రభుత్వ సలహాదారుడు, నేను అనుకున్నాను అతను ఏ రిటైర్డ్ ఐఏఎస్ఓ రిటైర్డ్ ఐపీఎస్ఓ, అందుకు సజ్జల రామకృష్ణారెడ్డిని తీసుకొచ్చి పెట్టాడేమో అనుకుంటే, మొన్ననే తెలిసింది సాక్షి పేపర్లో ఒక ఉద్యోగి బ్రోకరైజ్ చేసే ఒక ఉద్యోగి అలాంటి వాడిని తీసుకొచ్చి 4.5 లక్షల జీతం ఇచ్చి ప్రభుత్వ సలహాదారులుగా పెడితే నీ అమ్మ నీ అక్క కాకుండా మంచి పదాలు ప్రవచనాలు వస్తాయని మేమెలా అనుకోవాలి? అది మా బుద్ధి తక్కువ. ఆఖరికి చంద్రబాబు నాయుడు అంటే మీరు చేస్తున్న అవినీతి కార్యక్రమాల గురించి కానీ, చేతకంతనం గురించి కానీ ఎవడైనా మాట్లాడితే అది ఎవరైనా అనవసరం బయటికి రావటం రావటం చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానీ ఇష్టానుసారంగా నోరు పడేసుకోవడం ఎవరికి వచ్చిందయ్యా మీకు ఆ ధైర్యం? నాకు అర్థం కాలే. ఇంట్లో ఆడాల గురించి మాట్లాడతారా? మొన్నటి వరకు నీ అమ్మని మాట్లాడారు, ఈరోజు నీ అక్క అని మాట్లాడతారు, రేపు 4.5 లక్షల జీతం పడిన వెంటనే నీ చెల్లెని మాట్లాడతారు, నీ తల్లిని మాట్లాడతారు. అంటే ఈ 4.5 లక్షల జీతాన్ని ప్రజల సొమ్ముని మీరు జీతంగా మీకు ఇచ్చి అమ్మల్ని అక్కల్ని చెల్లెల్ని ఆడబిడ్డల్ని మీ నోటి నుంచి అమ్మనా బూతులు తిట్టించుకోవడానికి ఈరోజు రాష్ట్ర గవర్నమెంట్ ఈరోజు మీకు జీతాలు ఇస్తుందంటే మేము చప్పట్లు కొట్టాలా, లేకపోతే నాలుగులు కొయ్యాలా ఒక్కొక్కడికేనో? అంటే ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లే. అది ఏం మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, అప్పులు చేసి అభివృద్ధి చేస్తున్నాం సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని. నువ్వు అప్పులు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తావో సంక్షేమ కార్యక్రమాలు చేస్తావో నీకు తెలుసు మాకు తెలుసు. అభివృద్ధి ఎక్కడ జరిగింది? మేము అడుగుతున్నది మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు అండ్ కో, మేము అడుగుతున్నది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి అండి. బాబు మీ తాలూకు ఎమ్మెల్యేల ఆర్థిక అభివృద్ధి గురించి మేము మాట్లాడట్లే. సంక్షేమం చేయాలంటే అప్పులు చేయాలంటే మీ అంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో రాష్ట్రం ఏడ్చిందంటే నిజంగా మీరు సిగ్గుపడాలా? ఓట్లేసి గెలిపించినందుకు ప్రజలు సిగ్గుపడాలా? ఇలాంటి నాయకత్వాలు మేము ప్రతిపక్షంగా ఉన్నది మేము సిగ్గుపడాలా? మాకు అర్థం కావట్లే. ఎందుకంటే వనరులు సమకూర్చుకోలేక, ఆదాయాన్ని సమకూర్చుకోలేక మీరు చేస్తున్న అప్పులు తీసుకొచ్చి మేము అన్నింటినీ కూడా చేస్తున్నామంటే దాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేటర్గా ఆయన క్వశ్చన్ చేశారు. నీ దగ్గర సమాధానం ఉంటే సమాధానం చెప్పు, అంతే తప్పించే సమాధానం చెప్పడం మానేసి నీ అక్క నీ చెల్లి ఏందో మాటలేంటి నాకు అర్థం కాల. ఇదే నా సాక్షి పేపర్ మీకు ఇచ్చిన సంస్కారం. సాక్షి పేపర్లో ఇంతకుముందు మీరు పనిచేసిన కాలంలో మీరు మాట్లాడిన వాడిన పదాలు ఇదేనా? మళ్ళా సాక్షి పేపర్కి చైర్మన్ ద గ్రేట్ జగన్మోహన్ రెడ్డి గారు మిసెస్, నేను అక్క అంట, మరి తిట్టినట్ట భారతి గారిని? అంటే భారతీయ గారిని మీరు అందరూ కూడా అక్క అని పిలుస్తారు కదా, మరి మీ అక్క అంటే మీరు అక్కడ కూడా ఆవిడ్ని కూడా తిట్టినట్టేనా? అంటే నాకు అర్థం కాని పరిస్థితి అయిపోతుందంట. ఇప్పుడు విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఒక ఇది ఉంది, క్వాలిఫికేషన్ ఆర్డర్ మనక చూస్తే ఎక్కువ బూతులు మాట్లాడితే వాడు మంత్రి, ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారిని తిడితే వాడు సలహాదారుడు,
ఎక్కువగా పేటీఎం ఈ సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని టార్గెట్ చేసి తిడితే వాడికి 5 రూపాయలు మెసేజ్కి 5 రూపాయలు. అంటే ఇది ఒక వ్యాపారం, ప్రజల సొమ్ముతో మీరు చేసే వ్యాపారం. ఓ పని చెప్తున్నా, సలహా చెప్తున్నా. ఈ రోజు నుంచి ఎలా అయిపోయిందంటే, మొన్న రీసెంట్గా ఒక పిల్లోడిని అడిగా నేను, అమ్మ ఇతను ఎవడు అని అడిగాడు. ఎవడో కాదు, నా ఇంటికి చుట్టం వచ్చాడు ఒక అతను, గడ్డాలు వేసుకొని ఇన్ని తాడులు వేసుకొని ఉంటాడు కదా ఈ నవరమ్మ అంటే, కుడాలి నాని మినిస్టర్ అన్న. అబ్బాయి ఏమన్నాడు తెలుసా, ఓ నీ అమ్మ మొగుడు మినిస్టరా అన్నాడు కొడాలి నాన్నగారిని చూసి. అంటే ఆఖరికి కొడాలి నాన్నగారు తాలూకా సర్నేమ్ కూడా మారిపోయి నీ అమ్మ మొగుడు నాన్నగారు ఒకరు, నీ అక్క సజ్జల రామకృష్ణారెడ్డి ఒకరు. అంటే వీళ్ళ పేర్లు మీరు మార్చుకుంటారో లేదో తెలియదు, కానీ మీ బిహేవియర్ వల్ల, మీ తాలూకా మాట తీరు వల్ల ప్రజలందరూ కూడా మీ ఇంటి పేర్లు మార్చే పరిస్థితి వస్తుంది. ఆఖరికి ఇంకొక మంత్రి వస్తాడు, ఏదో మాట్లాడతాడు, అసెంబ్లీలో గట్టిగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేస్తారు, మాటలు దాడి చేస్తారు. అంటే ఓవరాల్గా చెప్పాలంటే కనుక ఎవరైనా వీళ్ళకి తాలూకా కార్యక్రమాల గురించి ఎవరైనా టార్గెట్ చేసి మాట్లాడి విమర్శిస్తే దాని మీద వీళ్ళు తిరిగి సమాధానం చెప్పలేక బూతులతో సమాధానం చెప్తే నోరు మూయిస్తారేమో అనుకుంటున్నారు. కానీ మిస్టర్ వైఎస్ఆర్సీపీ నాయకులు, సీఎం గారు, ద గ్రేట్ సజ్జల గారు అండ్ కో, మీ దగ్గర అధికారం ఉండొచ్చు, మా దగ్గర ఉన్నాయి. ఈసారి ఆడపిల్లల గురించి కానీ, అక్కల గురించి కానీ, చెల్లెల గురించి కానీ మీకు నోటికొచ్చినట్టు మాట్లాడితే నాలిక కత్తిరిస్తాం. ఈసారి నోరు మూసుకొని ఊరుకుంటున్నామేమో అనుకుంటున్నారేమో, ఈసారి కనుక అలాంటి విషయాలు మాట్లాడు, మీకు చేతనైతే సమాధానం చెప్పబ్బా పొలిటికల్గా ఉన్నావు, చేత కాకపోతే నోరు మూసుకొని ఇంట్లో కూర్చో, నాకు చేత కాదని కూర్చో, అంతే తప్పించి బయటకు వచ్చి నీ అక్కని నీ చెల్లిని తిడతానంటే మాత్రం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇంట్లోకి వచ్చి నాలుకలు కోసే పరిస్థితి వస్తుంది. ఏమనుకుంటున్నారో ఏంటో, అమరావతి నువ్వు నాశనం చేసావు, ఈరోజు హైదరాబాద్కి మించిన సమానంగా ఉండే అమరావతిని కట్టడానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుడితే నీ చేతకానితనంతో, నీ తాలూకా సైకోయిజంతో అమరావతిని పడుకోబెట్టావు. ఈరోజు అదే అమరావతి ఉంటే నువ్వు సంక్షేమ కార్యక్రమాలు శ్రీకారం చుట్టడానికి అప్పులకు పరిగెట్టాల్సిన అవసరం లేదు. అమరావతే ఈరోజు నీకు సంపద సృష్టించేది, అది మర్చిపోయి ఈరోజు మీరు చేస్తున్న కార్యక్రమాలకు సిగ్గుపడండి. అంతే తప్పించి ఆడవాళ్ళ మీద మాట్లాడతాము, ఆడవాళ్ళ మీద ఇష్టానుసారంగా మేము బిహేవ్ చేస్తాము, నోరేసుకొని పడిపోతాము, అమ్మల్ని అక్కల్ని తిడతామంటే కనుక మీ పేర్లతో పాటు మీ ఇంటి పేర్లు కూడా మార్చేదానికి శ్రీకారం చుడతామని హెచ్చరిస్తూ మీ అందరికీ ఇదే మేము వార్నింగ్ ఇస్తున్నాం. మరొక్కసారి ఆడవాళ్ళ గురించి మాట్లాడితే కనుక మీ ఇళ్ళకు వచ్చి మీ ఇళ్ళ మీద దాడి చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతామని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.